చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోట్ ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా నీ నోట్స్ చెప్పు నానా వద్దు నానా కొట్టుకున్నా ఆకలి వేసేస్తున్నామా చట్నీ సాంబార్ ఏదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎనవిట్లీ కొట్టు ఎన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా ఎగన తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా అయ్యో ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను ఎందుకంటే ఆయన్ని నేను మీది కుమారుల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఒక కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలివి గలవాడవని ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళరా చిన్న డాక్టర్ గారు మీ అందరి జబ్బుల గురించి విన్నారు ఇప్పుడు వారు లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఫోటోకు దండం పెట్టుకుని వచ్చి మీ అందరికి మందులేస్తారు ఆ మహానుభావుడికి దండం పెట్టండి కళ్ళు మూసుకోండి ఆ మందుల దగ్గరికి వెళ్ళండి ఏదికి దొరికి అది తీసుకెళ్లి ఆ పేషెంట్లకు ఇచ్చేయండి పనిచేస్తే ఎంతవా ఫోటోలో మీ నాన్నగారు ఉన్నారు మీ పక్కన నేనున్నాను బయట పేషెంట్లు ఉన్నారు వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే ధైర్యం చేశానండి మాట రావడానికి మంది ఇదిగో నువ్వు డబ్బులు లేదు మేత మేయడానికి మంది ఇదే ఇదే ఇదిగో డబ్బులు రామ్మా కోడి గుడ్డి పెట్టడానికి మంది ఇదిగే డబ్బులు ఈతాకి కాకరాకి తేడా తెలియని నిన్ను డాక్టర్ని చేసింది నేను ఐడియా ఇచ్చింది నేను ఈ డబ్బేమో మీరు నొక్కేస్తారా అసలు ఈ డబ్బంతా మరి మరి నా కష్టం ఓ మర్చిపోయాను చేయబట్టు అయ్యండి ఇదిగో టిప్పు ఏం చేస్తావు బాబు పందులు కాసుకుంటా అదే బెటర్ దానికి కూడా పనికిరావు కానీ చూడు నువ్వు రిక్కి మిక్కి గడవని ఊళ్ళో అందరికి తెలుసు వైద్యం రాకుండానే జనాన్ని మోసం చేస్తున్నావని నీ మీద ఒక చీటింగ్ కేసు డబ్బు కోసం నువ్వే మీ నాన్నను చంపేవని నీ మీద ఇంకో మర్డర్ కేసు రెండు జాయింట్ గా పెట్టి జైల్లో దోయిస్తాను ప్రపంచంలో ఎవరినైనా నమ్ముకని సీతాపతి గారిని మాత్రం నమ్మకు పొరపాటు అయిపోయిందిరా నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా సరే ఈ రోజు నుంచి నేనేం చెప్తా చెయ్యాలి ప్రామిస్ ఏంకి దబ్బర దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది నీ గోకుటన్న మొక్కజన కంకి జప్ప జప్ప నూకు ఏందయ్య నూకెడి ఇది ఆన బాదం పప్ప అడ్డదండంగా నూకితే సేతలు మండ ఓయ్ వినే మిరపకాయలు చెప్పుల కళ్ళతో దొక్కుతున్నావు నీ కళ్ళలో నా ముళ్ళు కట్టబడే చిందికి దిగు ఏమ్రా తమ్మి నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు
నేను ఎవరో తెలుసుకోకుండా మా బాబా మాట్లాడుతున్నావు నేను సిఐని రా సిఐని తెలుసా నువ్వు సిఐవో చింతపిక్కలడువ నాకే మెరక మెరపకాయలు దొక్కుతున్నావు కంటరే కిందికి దిగు ఎవరు రాది అమ్మయ్యా తమరే కదా విశాలక్షి గారు అవును నమస్కారం నమస్కారం పేరు నానాజీరావు మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా బిడ్డ పెళ్ళ గట్లా చెప్పరాదు మిరపకాయలు దొక్కుతావేంది ఐదో పదో అడక పోనీకి వచ్చిండమ్మా నా పేరు చూస్తుంటే అడుక్కునే వాళ్ళ కనిపిస్తానంటా అవు మళ్ళా ఎవరండి మీరు రండి రండి తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు అబ్బా ఈ మిరపకాయలు మిరపకాయలు కొనేవారా కాదండి అమ్మేవాడిని అది కాదండి మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా అబ్బా అర్థమైంది లేవయ్యా భూతాలు పెట్టుకున్నా కనిపించు చీరకో సారికో సాయం చేస్తాను ఆమె చెప్పింది కదా అప్పుడు కనిపించండి వెళ్ళండి అవునోయ్ సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు నేను మాట్లాడేది వాళ్ళిద్దరికి జరగబోయే పెళ్లి గురించి మనం అందుకోబోయే బియ్యం గురించి నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా తాగొచ్చావా లేకపోతే పిచ్చాసుపత్రి కూడా దూకొచ్చావా ఏంటండి అది కాదు మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసాడంటారాడు ఆ పిచ్చివాడు ఏదో వాగుతుంటే అది మీరు కూడా పట్టించుకుంటారేంటండి అది కాదు విశాల ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆయన అన్నట్టుగా అయ్యో రామచంద్ర వాడి పెట్టి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి నా బిడ్డల గురించి నాకు తెలీదు ఎందుకు తెలీదు మీకు తెలీదు ఏమండి వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో ఏం తినాలో ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి అన్నిటికీ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలిన పీల్చలేడు నా బిడ్డ అలాంటి వాడు ఈ పిచ్చి వాడి కూతుర్ని ప్రేమించటమా ఏమొద్దు మీరు ఇక్కడే ఉండండి ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను యాదో సమదైందమ్మా చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమ్మ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది నడువయ్య నడు అరే నడు అంటుంటే నా ఒంటి మీద చేస్తామంటారా ఏం నేను మకామకా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ లేవయ్యా నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది వెళ్ళా అరే నడు నా కోపం వచ్చిందంటే ఏం చేస్తావు తెలుసా ఏం చేస్తావయ్యా దగ్గుతావు తుమ్ముతావు దగ్గుతావు తుమ్ముతావు గంతరే కదా తుమ్ము తుమ్మంటుంటే ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాస్ చేస్తాంది నడు నడు ఇప్పుడు చెప్తా తప్పకుండా తప్పండి ఎందుకో మాంగళ్యం దంతునా నేనా అందుకో మరి మంత్రం కాదురా ఐరన్ బాక్స్ ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా పెళ్లి పెళ్లి బాక్స్ ఎందుకో సారీ బ్రదరు అక్క ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకుని చాలా బాగుంటుంది నాకెందుకు ఛాన్సీకి పెట్టక్క దానికి వేరే ఉందిలే నువ్వు పెట్టుకో ఈరోజు సుందర ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు ఇలా సతీ సమేతంగా వచ్చావే నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాట దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టొచ్చాను అది మేడం గారు కాదు చిన్న మేడం గారు వచ్చాను అల్లుడు గారు ఇల్లాళ్ళు మీరు మనిషి అనుకున్నారు కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను కానీ మా బేబీ వెంట లేకుండా మీరు ఒక గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది ఐ ఆమ్ వెరీ 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 సారీ సైలెన్స్ ప్లీజ్ ఈ పరిస్థితులు మీరు అరిస్తే బేబమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అని చేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి పెళ్లికి వచ్చావా కాదు పెళ్లి పందిలో ఇస్తాన బాకీ వస్తుంది తీసుకోవడం వచ్చాను ఇస్తారా బాయ్ ఏదో బాకీ ఏంటి ఇచ్చేదినా మాటను అవతల పెళ్లి అయిపోతుంటారు అయిపోవటం లేదు ఆగిపోతుంది ఏంటి నిజమే నిజమేరన్నా అబ్బా ఓర్ని అబ్బా అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుంది అంటే వింటరా అన్ఫినిష్డ్ కేసు అసలు ఇంటి కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా అసలు ఇంటి కొట్టుకొచ్చేసావా మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు ఏది లేకపోతే పెళ్లి జరగదు అది కొట్టుకొచ్చేసా బెల్లం జీలకర్ర ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే
ఓరి నీ కడుపులో కడ పాంపులు పెట్టో అది కూడా తినేసావా లాభం లేదు నువ్వు తక్షణమే గాడిపై దగ్గరికి వెళ్ళిపో అక్కడ ఉన్న పిల్లలు పిడకలు డేగిసాలు మింగాయి ఒక గ్యారెడ్ కిసరాలు తాగి అగ్గిపిల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది ఓకే బ్రదర్ లేస్తున్నాడు లేస్తున్నాడు జాత అమ్మా జీలకర్ర బెల్లం వరుసపోటు తెచ్చిపెట్టండి ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాన్ని ఓసారి ఫేసి స్మైలింగ్ మీ నోటన మాట నేత ఆవేశ పడిపోయి తిట్టమాక కొబ్బరి తోట మిస్ అవుద్ది ఇంకా తోట కోట అంటావేంటి అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు కాపురం చెయ్యాలి కదా అంటే నీకు పర్సనల్ గా చెప్తాను పదా పదా ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి జీలకర్ర నోట్లో వేసుకో ఆం బెల్లం నెత్తి మీద పెట్టుకో ఆ థాంక్స్ మాంగళ్యం తంతురానేనా మమ జీవన హేతురా కంఠే భద్రామి సుభగే తం జీవ కరదాం శతం